మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకు ముగిసింది గడువు. సింగరేణి తరపున ఇంకా విడుదల కాలేదు అధికారిక ప్రకటన. అయితే 5 రోజులు గడువు పొడిగించినా సరే ఎక్కడ కూడా కనిపించలేదు ఆసక్తి అనేది తెలుస్తోంది. ఇక తొలి విడత ఈఓఐలో 22 కంపెనీలు అయితే పాల్గొన్నాయి. అలాగే 6 విదేశీ 16 స్వదేశీ కంపెనీలు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు స్టీల్ ప్లాంట్ ఈఓఐపై ఇటు కార్మిక సంఘాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి స్వామినాయుడు ఫోన్లైన్లో ఉన్నారు. స్వామినాయుడు, అలాగే 3 సర్కుల సమీకరణకు సంబంధించి విశాఖ స్టేట్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు 22 సంస్థలు పాల్గొన్నాయి. 6 విదేశీ 16 స్వదేశీ సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. అయితే కంపెనీల సంఖ్య తక్కువగా ఉండడంతో మరొక 5 రోజుల పాటు గడువును ఆరాయండి అని పెంచింది. ఈ రోజు 3 గంటల వరకు సమయం ఇచ్చింది. ఈ రోజు 3 గంటలకి సమయం కూడా ముగిసింది. అయితే ఈ రోజు జరిగిన ఈఐఓలోని మొదటి నుంచి కూడా పాల్గొంటామని ఆసక్తి చూపిస్తున్న తెలంగాణ కాలరీతికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. ఈ రోజు ఈఐఓలో తాము పాల్గొంటున్నామా లేదా అన్న దాని మీద ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. దీంతోనే సమయం గడువు ముగిసింది. దీంతో మరోవైపు ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సింగరేణి కాలరీ సంస్థ ఈ బిడ్డింగ్ లో పాల్గొంటుందని ఒక ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తుంది. ఇంతవరకు సింగరేణి సంస్థ నుండి కూడా ఎటువంటి ప్రకటన కూడా రాకపోవడంతో అక్కడి సంస్థ ఈ బిడ్డింగ్ లో పాల్గొన్నారా లేదా అనే అనుమానాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో మొత్తంగా ఈ రోజు ఎన్ని సంస్థలు పూర్తి స్థాయిలో పాల్గొన్నాయి అనే ఒక అధికారిక ప్రకటన అయితే ఆరాయందం నుండి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ నెల 15వ తేదీ వరకు 22 సంస్థలు పాల్గొన్నాయి. మరొక 5 రోజులు పెంచితే మరికొన్ని ప్రముఖ కంపెనీలు ఏవైనా వస్తే రా మెటీరియల్ కానీ లేదంటే ముడి సరుకు కానీ తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటది. ఎక్కువ కంపెనీలు బాగుంటే సంస్థకు ఏం జరుగుతుందనే ఉద్దేశంతోనే మరొక 5 రోజుల పాటు సమయం పెంచుకున్నట్లు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది. అలాగే ఆ రోజు కూడా 15వ తేదీ 5 గంటల వరకు కూడా సింగరేణి కాలరీతికి సంబంధించిన యాజమాన్యం పాల్గొంటుందని కూడా ఎదురు చూశారు. ఆ రోజు కూడా సంస్థ పాల్గొనడానికి ఇష్టపడలేదు. మరొక 5 రోజుల సమయం పెంచిన తర్వాత కూడా సంస్థ పాల్గొందా లేదా అనే దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఇప్పటి వరకు అయితే రాలేదు. మరోవైపు ఈ ఈఐఓలో పాల్గొన్న సంస్థల మీద కార్మిక సంఘాల నేతలంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాల్గొన్న సంస్థలన్నీ కూడా ప్రైవేట్కి చెందినవి కావడంతో ఆరాయన నెలలో స్టీల్ ప్లాంట్ను మరింత నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. ఈఓఐలోని ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొన్నట్లయితే ప్లాంట్కు మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. మొత్తంగా మరొక 5 రోజులు సమయం ఇప్పించిన గడువు ఈ రోజు 3 గంటలతో ముగిసింది. మరి కాసేపట్లో మొత్తంగా మన 22 సంస్థలు అయితే పాల్గొన్నాయి. ఈ రోజు వరకు ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి అనే దాని మీద మరి కాసేపట్లో అయితే మనకి ఒక స్పష్టమైన ప్రకటన ఆరాయన్నల నుండి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రాధాకృష్ణ. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.